హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ లోకల్ బోయ్ గంగపుత్రుడు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు అనుకుంటాను. మీరు బాగుంటే ఇక్కడ నేను కూడా బాగుంటానండి. సో మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త అప్డేట్తో, అలాగే కొత్త రకమైన ఫిష్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ అది ఏంటి అనేది నేను చెప్పను. ఆల్రెడీ మీరు చూస్తారు కదా, మళ్ళీ తమిళ కూడా చూస్తారు కదా. నేను మళ్ళీ దానికోసం కొత్తగా పరిచయం చేయను. ఇప్పుడు వచ్చి ఇది మన వీడియోలో నేను పెట్టలేదు. అది నెక్స్ట్ కలిమిందులు కూడా అంటారు, గోని సంచులు అంటారు, కలిమిందులు అంటారు, అలాగే స్కిడ్ కూడా అంటారన్నమాట. ఇంకో అంటారు, అలాగే తెలుగులో కూడా కండవాలు కూడా అంటారన్నమాట. దీన్ని అయితే చాలా నీట్గా అంటే చాలా నీట్గా కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసేయాలంటే, ఇది ఉంది కదా, ఇది మసి అంటారు దీన్ని. దీనికి మసి అంటారు. ఇది కానీ ఓపెన్ అయింది అనుకో, మొత్తం అంతా మసే. అంటే గోల్డ్ వాటర్ పడుతుంది, చాలా వాటర్ అయిపోద్ది, మొత్తం అంతా నల్లగా అయిపోద్ది, కూర బాగోదు, నీట్గా రాదు అనమాట. చాలా జాగ్రత్తగా, సో చాలా అంటే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. బుర్ర ఇంకో ఈ బుర్ర కట్ చేసేటప్పుడు కూడా దీంట్లో పన్ను ఉంటుంది అన్నమాట, పన్ను కూడా దీన్ని తీయాలి. అలాగే ఇది ఉంది కదా, ఈ కళ్ళు మాత్రం కంపల్సరీగా కట్ చేయాలన్నమాట. ఎందుకు కట్ చేయాలంటే, మీరు ఫ్రై చేసేటప్పుడు మాత్రం పీల్తాయి టప్ టప్ అని ఆయిల్లో వేసేటప్పుడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఇలా కట్ చేయాలన్నమాట. ఇవన్నీ అసలు ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఇలా కట్ చేస్తారు, చాలా ఈజీ అంటే చాలా ఈజీ అన్నమాట. చూసారు కదా, అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మీరు దీన్ని తీసేటప్పుడు కూడా లోన్న ఇది ఉంటుంది. ఇంకో దీన్ని తీయాలి, దీన్ని మట్ట అంటారన్నమాట, కలిమింది మట్ట అంటారు దీన్ని. దీన్ని తీసేవాలి అనమాట. ఇంకో ఇలా వేసుకోవడమే. చూసారు కదా, అలాగే ప్రతి కండవ కూడా అలాగే ఈజీగా చేయవచ్చు. చూసుకో, చాలా ఈజీగా లోన్ మొత్తం అంతా వచ్చేది అనమాట. ఇంకో మళ్ళీ చూపిస్తుంది అనుకో, చూసారా మసి ఎలాగ వస్తుందో. ఇంకో మళ్ళీ చూపిస్తుంది చూడు, శాంపుల్గా దీన్ని మసి చూపిస్తాను. మసి తీస్తే మొత్తం అయిపోద్ది కదా, ఇప్పుడు మొత్తం అయిపోద్ది. ఇదిగో ఇది ఓపెన్ చేస్తే నాకే భయం వేస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తే మొత్తం అంతా కరెక్ట్ పాడైపోద్ది అనమాట. సో అందుకే నేను ఇదిగో చిన్న తీసాను, మళ్ళీ చెప్తున్నాను. దీన్ని పేరు కండవాలు అంటారు, అలాగే స్కిడ్ కూడా అంటారు, గోన్సెన్స్ కూడా అంటారు దీన్ని. మన ఫిషింగ్ హార్బర్లో దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది హార్బర్లో. ఓన్లీ సీ ఫుడ్ మాత్రమే ఇది. చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా చూసారా అంత ఈజీగా వస్తుందో. ఏంటి వంట ప్రోగ్రాం పెట్టావు అనుకోవద్దు. ఆల్రెడీ మన దగ్గర సమ్మర్ వచ్చేసింది కదా, బోట్ అయితే ఆల్మోస్ట్ బోట్లు లాస్ట్ వీడియోలో చెప్పాను, మా దగ్గర సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి సంవత్సరం రెండు నెలలు అయితే మా దగ్గర సెలవులు ఉంటాయన్నమాట. సో అలాగే సముద్రంలోకి వెళ్ళడానికి అవ్వదు. ఇంక నేను విలేజ్ వెళ్తే విలేజ్లోను ఒకరోజు తెప్ప ఉంటుంది కదా, 3 అవర్స్ 4 అవర్స్ అలాంటి వేటలకు వెళ్ళొచ్చు. కానీ బోటింగ్ అనేది ఇంజిన్ అనే ఉండే తెప్ప అయితే వెళ్ళకూడదు, ఎందుకంటే గవర్నమెంట్ కట్టుబడేది ప్రతి సంవత్సరం కూడా అంతే. సో అందుకని సముద్ర వీలలు ఇంకా పెట్టడానికి టైం పడుతుంది మన దగ్గర. అలాగని మనకు మీకు బోర్ కొట్టకంటే నేనైతే మన ఛానల్లో ప్రతి అప్డేట్ అయితే నేను ఇస్తాను. ఏదైనా మనం ఈ కుకింగ్ కనుక ఏ చేప తింటే దేనికి బెటర్, ఏదైతే టేస్ట్ ఉంటుంది, అలాంటివి ఏమైనా మంచి పెడుతుంటాను. బో మీకు ఏదో పెట్టాలి కదా అనేది ఏ వీడియో నార్మల్ వీడియోలు అయితే పెట్టను, ఏదైనా పనికొచ్చి వీడియో అయితే పెడతాను, లేదంటే పెట్టడమే మానేస్తాను నేను. సో అలాగే ఉంటాయి మన ఛానల్లో కూడా. కానీ ఇంతవరకు బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు, మీ అందరికీ చాలా పెద్ద ఒక థ్యాంక్స్ సరిపోదు. మిమ్మల్ని మంచి మా అంటే నా వీడియోలు చూసి ఆనందంగా ఉండడానికి అయితే కొత్త వీడియోలు అయితే నేను పెడుతూనే ఉంటాను డిఫరెంట్గా. సో మొత్తానికైతే కష్టపడండి చేస్తాం కాబట్టి, బాగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఏంటంటే ఓన్లీ బుర్రలే, దాని హెడ్ అనమాట. ఇవి ఇంకో చూసారు కదా, ఇంకో దాని హెడ్ మాత్రం ఇది ఓన్లీ ప్రజెంట్. కాబట్టి చెప్తున్నాను, సముద్రంలో
సీ ఫుడ్ అంటే మామూలు టేస్ట్ ఉండదు, ఏదైనా టేస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే న్యాచురల్ అనమాట ఇది, అంటే న్యాచురల్ ఫుడ్, అంటే ఎటువంటి మెడిసిన్ లేకుండా తయారు అయ్యే ఫుడ్, ఓన్లీ సముద్ర ఫుడ్ అనమాట. సో అందుకే మేము ఇంత తిట్టే ఇంకా ఇంత ఆరోగ్యంగా అయితే మేము ఉంటాం. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది మీకు కూడా. దాని మీద ఫస్ట్ ఎయిడ్ చేద్దాం అమ్మా. దేంట్లో ఊపుతావు? దీంట్లో వేపు, దాంట్లో వేపు. కూర దేంట్లో పెడతావు? కళయ్య, ఆ కళయ్యలోనే పెట్టు. కూర నీ స్టైల్లో ఉండు మంచిగా. నేను కబాబ్ చేసుకుంటాను. నాన్న వచ్చాడా? నాన్న నిజంగా చెప్తున్నామా, నిజంగా ఏటికి అసలు ఏదైనా పని చేయరంతే ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫోన్లో ముందు బ్యాలెన్స్ కట్ చేసే బ్యాలెన్స్ చేయడం మానేస్తే సరిపోద్ది. నేనైపోతుంది, నువ్వే వేస్తున్నావు బ్యాలెన్స్, నేనే వేస్తున్నాను బ్యాలెన్స్. అవి ఇంటమాటలు రెండు సరిపోతాయా? మూడా? ఎన్ని? మూడా? మూడు టమాటోలు, ఉల్లిపాయ రెండు, పచ్చిమిరపకాయ మూడు, ఫ్రిడ్జ్ హౌస్ఫుల్. అంటే ఫ్రిడ్జ్ ఎప్పుడు హౌస్ఫుల్ అవుతుంది తెలియదు మనకి. ఫ్రిడ్జ్లో నేటివ్ కొంత. ఆమె ఎన్ని మిరపకాయలు? ఏడు. నిక్కరాని నిక్కరేసావు బ్రహ్మానందం గారు ఉంటే చూడు, ఒక మూవీ లేదు, మూవీలో నిక్కర నారాయణ లెగ్ పీస్ ఇంత లెగ్ పీస్ ఎట్కెళ్ళిపోతాడు మటన్ లెగ్ పీస్. యాప్లానిక? యాప్లానికి నేను తీస్తానమ్మా, నువ్వు విగిరి పెట్టేసుకో. యాప్లో నేను తీసుకుంటాను ఫ్రై చేసుకోవడానికి. అయితే కొన్ని కొన్ని కట్ చేయాలి అన్నమాట, కొన్ని అంటే కొన్ని రింగిల్గా రింగిల కింద పెట్టేసి ఒక రింగిల్కాయ తీలా కట్ చేసుకోవచ్చు ఈజీగా. నేను బయటికి వెళ్ళిపోతాను, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు వాళ్ళకి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది చెప్పవా? ఎక్కడైంది ఇలా టైర్ అయింది? నాన్న కూడా అమ్మంటే ఎలా కొట్టాలి, నా అలా ఉండాలి. ఏంటి ఇలాగైతే ఇలాగైతే అబ్బాయిపోతాం ఇలాగైతే? ప్రతిదానికి సిగ్గుపడతా, అక్కడ చూస్తే అక్కడ గోల్డ్ షాప్లో సిగ్గుపడ్డు. ఇక్కడ ఉన్నారు నువ్వు, నేను కెమెరామెన్ గంగతో రాంబాబు ఇంకా ఉన్నారు ఇక్కడ. చేయి కాదు, చెయ్యేట్టేస్తున్నావు. మొత్తానికి అగ్లీటర్ కొన్నావు అయితే, ముందు నుంచి కొనుక్కున్నందుకు కొనలేదు, ఇప్పుడు కొన్నావు. చెప్పామా? ఇది ఏదైనా చెప్తుంటారు ఉల్లిపాయలు సుయ్యమంటున్నాయి. ఉల్లిపాయలు వేసాను, ఉల్లిపాయలు చిత్రం బాగుండదు, టమాటా వేయాలి. అదేంటి తీసా మాత, అది పెట్టేది బైక్ అమ్మకే తగిలిచ్చేస్తే బెటర్ అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో నాకంటే పది యూట్యూబర్ అయితే మా అమ్మ అయితే మా కింద కింద కామెంట్ చేయండి, ఓటింగ్ చేయండి. అమ్మకి ఒకటి ఓట్లు పడతాయి, నాకు ఎక్కువ ఓట్లు పడతాయి, కింద కామెంట్ చేయండి. ఎవరి వీడియోలు అంటే మీకు ఇష్టం అనేది ఇప్పటి నుంచి మాకు పోటీ అవుతుంది అనమాట. చూద్దాం ఫ్యూచర్లో పెళ్ళైంది, నాకు పెళ్ళైన తర్వాత విడిపోతాం, అమ్మకి వేరే ఛానల్ ఇచ్చేస్తానా. రెండు వర్గాలు అయిపోతాయి ఫ్యాన్, అంటే మమ్మల్ని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు అవుతున్నారో అలాగే అమ్మని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. రెండు వర్గాలు అయిపోతాం మేమైతే.
కాలిందా చూసుకోవాలి కదమ్మా నోరు ఊడుతుంది కదా అయిపోయా వాటర్ ఎత్తవా మరి వాటర్ వేసుకో ఇవాళ వాటర్ ఓ మై గాడ్ ఇలాగే వేడి వేడి కలిమిందుతో అలాగే నోట్లో పెట్టుకుంటే అలాగే కరిగిపోద్ది ఇలాగ ఎవరో చెప్తారు యూట్యూబ్లో నేను కూడా విన్నాను అది చెప్తుంది నాకు నోరు ఊడిపోయింది అందుకని అతను ఇలాగే అంటాడు ఇలాగ వేడి వేడి అన్నంలో యాక్చువల్గా కబాబు కోసం ఇది బాగా ఉడకనందుకు నీరు దగ్గరికి ఆయన నుంచి మసాలా పెట్టాలి అలా ఉన్ను కండవాలు సో ఇలాగ అయిపోయి ఇలాగ అయిపోయి అందులో ఉన్నవే దగ్గర బాగా ఉండాలి అందులో ఉన్నవి రెండు కబాబ్ అన్నమాట నేను ఐదు రెండు కబాబ్ తీసుకున్నాను అంటే కాల్చుకుందాం తిందాం ఎలా ఉంటుందని టేస్ట్ చేద్దామని అంటే నాకు తెలిసిలే బాగానే ఉంటుంది ముందు తిన్నాను కదా చాలాసార్లు కాలహా ఈ ఖాళీ టైంలో ఉన్నాను కాబట్టి అయిపోయింది ఇది ఆల్మోస్ట్ అమ్మా అయిపోయింది నేను ఫ్రై చేసుకో సో చూసారు కదా స్మాల్ చిన్న కుకింగ్ అనమాట ఇది ఇప్పుడు నేను తినడానికి అమ్మ ఏపుకుంటుంది అప్పుడు ఇది నేను తింటా చూద్దాం కెమెరామెన్కి నాకు నోరు ఊడుతుంది ఎలా ఉంది సూపర్ ఉంది చాలా బాగుంది కబాబ్ కదా రాజు ఏసీ సో క్లైమాక్స్ వస్తుంది కాబట్టి మనం అయితే మసాలా కలిపేస్తున్నాం కలిపిస్తాం కూడా అని ఆల్రెడీగా మసాలా కలిపేసి సరిపోద్ది అనుకుంటున్నాను మసాలా మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది పోయి ఆపే 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 ఆపిసా అయిపోయింది ఫ్రై అయిపోయింది అలాగే ఇది కూడా అయిపోయింది ఇంకా చూసారు కదా చిన్న ఇల్లు చింతలేని కుటుంబం అది చింతలేని కుటుంబంలో కలిమిందల కూర ఆక్టోపస్ కర్రీ నువ్వు వాసన నువ్వు కూడా వాసన చూసే చూసి వాసన చూసావా మా విశ్వా కూడా వాసన చూసాడు అమ్మా నువ్వే వేసే మాకు రాజుకి వేసా ఫస్ట్ ఫస్ట్ ఆడికి రాజు కూడా చూడు అలా చూస్తున్నాడు వాడు తినకూడదు వాడికి వేరే ఫుడ్ ఉంది వేరే ఫుడ్ ఇయ్యి 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 తింటాడు ఎలజమై తింటాడు మరి వీడియో తీస్తున్నాడు మా కెమెరామెన్కి సో ఇది అయిన తర్వాత మా కెమెరా సపరేట్కి వేరే వీడియో తీస్తాం సరిపోతుంది నాకు సరిపోదు టేస్ట్ చేయరా మరి నువ్వు తినమా నువ్వు కూడా వేసుకో వేసుకో కొంచెం వేసుకో తిని పర్లేదు తినమ్మా తర్వాత తింటావా అనవద్దు ఎందుకంటే లాస్ట్లో మరి ఆటలందరూ అలాగే తింటారు కదా
అమ్మ వంటకి పేరు పెట్టలేం మనం. మీకు తెలిసిందే అమ్మ వంట ఎప్పుడు బాగానే ఉంటుంది, కమ్మగానే ఉంటుంది. అమ్మ వంట బాగకుండా ఎప్పుడు ఉండదు, చాలా బాగుంది. సూపర్ కంటే సూపర్ ఉంది. ఎప్పుడు తిందామా అని చూస్తున్నాడు పెద్ద థియేటర్. ఇటు చికెన్ రాయ్ చూసుకుంటు చాలా బాగుంది. సూపర్ కంటే సూపర్గా ఉంది. దగ్గర పోతే అలాగా ఏరా కావాలా? సూపర్ కంటే సూపర్గా ఉంది. వేడివేడి అన్నంత అలా కలుపుకొని గుడ్డు కలిమిందా తీసుకురా, తీసుకో. గుడ్డు దాంట్లో ఎందులో గుడ్డు ఉంది మనం కనిపెట్టలేము. మనం తీసుకో రాబే దౌర్యం. వేడివేడి అన్నంలో అలా కలుపుకొని అలా తింటే అలా కరిగిపోద్ది. నిజంగా చాలా బాగుందండి, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంది. కండవాలు సో ఎలా ఉంది? బాగుందా రాజు? నాకు అది నచ్చింది. సాగుతుందా? పెట్టుకొని పెట్టగా. సో వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇంకా కొత్త కొత్త ఫిష్ ఏవైతే టేస్ట్గా ఉంటాయో, ఏవి తింటే హెల్త్కి మంచిదో అవకాశం చెప్తూనే ఉంటాను. సముద్రంలో వీడియోలు పెట్టలేదు, బాధపడద్దు. ఈ సీజన్ మా దగ్గర సీజన్ అయిపోయే కదా అవి కూడా పెడతాను మీకు. సో ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోదు. మీ నా వీడియో ఎక్కడ వరకు రీచ్ అవుతుంది నాకు తెలియాలి. ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. సో అప్పటి వరకు జై హింద్.